అయినా నేను చీఫ్ సెక్రటరీ, మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఇంటర్వ్యూ చేశారండి అప్పుడు అడిగా. అడిగితే మేము కూడా వెళ్తే ఫైల్స్ పట్టుకుని వెళ్తే రండి తినండి, మార్నింగ్ 5కి బ్రేక్ఫాస్ట్ చేయండి అని అన్నవారట. అవును సార్ గురుగారు, అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే కాఫీ తాగుతారు. బయట కనుక పోతే ఎక్కడైనా క్యాంపు ఢిల్లీ కానీ లేకపోతే జిల్లాల్లో క్యాంపులకు కానీ పోయినప్పుడు నేను పక్కన లేకుండా ఆయన బ్రేక్ఫాస్ట్ చేసేవాడు కాదు, పక్కన లేకుండా భోజనం చేసేవాడు కాదు. మనకేమో ఆ టైం వేసి కుదరవు సార్, ఎక్కడో తినేస్తాం కదా గ్రూప్లో మేము, బయట కలెక్టర్ డీఐజీ ఎస్పీ వాళ్ళు అందరూ ఎయిట్ చేస్తుంటారు, నేను మీ పక్కన కూర్చొని తినడం బాగుండదు, డెలికేట్గా ఉంటుంది అది అంటే. పని చేసేది మనమా వాళ్ళ, వాళ్ళేమైతే ఇంటికి పోయి తింటారు శుభ్రంగా, ఏమైంది వాళ్ళకి ఎట్లా అనేవాడు. ఎవరన్నా వచ్చినా కూడా పక్కన కూర్చోబెట్టి ఆయనే వడ్డించడం, కొన్ని కొన్ని చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆ చీఫ్ మినిస్టర్ ఉన్న పొజిషన్ అయినా మనకు వడ్డించాడు అనుకోండి, విపరీతం ఆనందం కలుగుతుంది కదా. అంతే కదా. అట్లా ఆయనకి ఏమన్నా అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్ అప్పుడు ఏమన్నా? అప్పుడు ఆయనకి హెల్త్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఎందుకు లేవండి? బీపీ ఉంది, షుగర్ ఉంది, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, తర్వాత పక్షవాతం, లైట్ పక్షవాతం ఉంది, ఈ చెయ్యి సరిగ్గా పనిచేయదు కదా. కుడి చెయ్యి ఒక చేతితోటే ఆయన ఫైటింగ్ ఈటింగ్ సినిమాల్లో కూడా కవర్ చేస్తుంటాడు. ఇప్పుడు ఏమైనా కృష్ణ అవతారం వేషం వేసినప్పుడు కూడా ఆశీర్వచనం కూడా ఈ చేతితో అంటాడు తప్ప ఈ చేత్తో అండవు. అవునండి, అది ఏదో ఫింగర్కి ఏదో కొద్దిగా అది బెండ్ అయి ఉంటుంది అంటారు. అప్పుడు ఏదో షూటింగ్లో బండి చక్రం మీద ఎక్కింది అని దీని మీదకి. అయితే హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే ఉన్నాయి, వెన్న నెయ్యి ఫుడ్ రిస్ట్రిక్షన్ లేదు. అబ్బో మనం ఇప్పుడు షుగర్ ఉందనుకో, షుగర్ లేకుండా వితౌట్ షుగర్ కాఫీ తాగుదాం మనం, ఆయనకు అదే ఏం లేదు, శుభ్రంగా ఏదైనా తినేస్తాడు. ఫుడ్ ఫుడ్డే అది ఇదే. ఇంకా ఆయన ఇప్పుడు ఒకసారి ఆ ఫ్యామిలీ విషయాలు చూసాను అనుకోండి సార్, ఆయన పిల్లలు ఎవరికి ఎప్పుడు ఎవరికి తెలియదండి, మాకు ఇంటి నెంబర్ కూడా తెలుసు కానీ. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులను ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకోలేదు, ప్లస్ ఎలవ్ చేయలేదు అసలు. ఆ పిల్లలు కూడా ఎవరు మేము రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలనో లేకపోతే పైరవీలు చేయాలనో, వాడి కాంట్రాక్ట్ ఇప్పించాలో, వీడికి ట్రాన్స్ఫర్ చేయించాలో, ఇటువంటి పనులు ఎప్పుడు సెక్రటేరియట్ గేటుకు రాలేదు కదా పాపం వాళ్ళు. ఎవరు కూడా, ఏ కొడుకు కూడా, కూతుళ్ళు కానీ ఎవరు కూడా. ఇప్పుడు పురంధరేశ్వర గారు అంటే ఇప్పుడు రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా చేశారు కానీ ఇక్కడ కొడుకులు ఎవరు కూడా సెక్రటేరియట్ గేటుకులోకి రాలేదు. ఇవాళ ప్రస్తుత రాజకీయాల్లో ఏంటి, ఎమ్మెల్యే ఏంటి, వాడి తమ్ముడు ఏంటి, వాడి బావమరిది ఏంటి, సర్పంచ్ వాడి బావమరిది, ఈడు బావమరిది, పెత్తనాలు చేసి కబ్జాలు అన్ని చేసి గందరగోళం చేస్తున్నారు. అవునండి. మరి ఎన్టీఆర్ కొడుకులు అయి ఉండి ఆ స్టేజ్లో ఉండి మరి వాళ్ళు ఎప్పుడు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. అవునండి. కానీ మీరు అన్నట్టు ఇప్పుడైతే పరిస్థితి ఆవిడ లేడీ అనుకోండి, వాడి హస్బెండ్ చూస్తాడు. అవును, హస్బెండే ఎమ్మెల్యేగా ఉంటాడు. అదే ఇప్పుడు మనం మండల వ్యవస్థలో లేదా సర్పంచ్లు కానీ మండల ప్రెసిడెంట్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీల వీళ్ళ దాంట్లో మగవాళ్ళే కుర్చీల్లో కూర్చుంటున్నారు. ఎవరికేమో పిల్లం మండల ప్రెసిడెంట్, మగవాడు కూర్చొని అక్కడ పెత్తనం చేయటం, ఇంకా ఆయన డైరెక్షన్ ఇస్తుంది. అదే ప్రజల్లో చైతన్యం లేకపోతే అట్లే ఉంటుందండి. ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా బెటర్గా ఉన్నారనుకోండి, కొంతమంది లేడీస్ కూడా బాగానే వస్తున్నారు, అయినా ఇంకా కొన్ని చోట్ల ట్రైబల్ ఏరియా కానీ లేకపోతే ఐఎస్సీలు అక్కడిక్కడ కాకపోతే పెత్తనాలు పెత్తందారులే చేస్తూ ఉంటారు. అది పేరుకు వెళ్ళిన అడ్డం పెట్టుకొని వాళ్ళు పెత్తనం చేస్తుంటారు. ఇది ఇక ఈ చైతన్య రథం నడిపిన ఆయన హరికృష్ణ అంటుంటారండి. అవును. అది అంటే ఆయన ఎలా ఒప్పుకున్నాడు కొడుకు ఎలాగా అంటే, డ్రైవర్లు చాలా మంది ఉంటారు కదా. ఆయన ఎక్స్పర్ట్ డ్రైవర్ అండి హరికృష్ణ గారు. అటువంటి డ్రైవర్ని ఏమైనా చూడలేము మనం. అట్లాగే ఆయన గవర్నమెంట్ కారు నడిపేది అతను లక్ష్మణ్ అని, గవర్నమెంట్ డ్రైవర్. అతను లాంటి డ్రైవర్ నేను గవర్నమెంట్ డ్రైవర్లో నేను చూడలేదు ఇంతవరకు. అట్లాగే ప్రైవేట్ డ్రైవర్స్లో హరికృష్ణ నెంబర్ వన్. ఓకే. అయితే అన్ఫార్చునేట్గా ఏంటంటే అదే యాక్సిడెంట్లో ఆయన చనిపోయినాడు అనుకోండి, అదే ఆశ్చర్యం. ఎక్స్పర్ట్ కూడా అంతేనండి, ఫేట్కు దాన్ని ఎవరేం చేయలేము కదా. ఇప్పుడు అప్పుడు కూడా ఆయన డ్రైవ్ చేసినప్పుడు కూడా ఒకసారి చిత్తూరు జిల్లా క్యాంపులో పోతా ఉంటే రాత్రి 8 ఆ ప్రాంతం అయింది, ఇటు చంద్రగిరి తర్వాత హరికృష్ణ గారేమో డ్రైవ్ చేస్తారు, డ్రైవ్ చేస్తున్నారు చైతన్య రథం. ఈయన పక్కన పైన కూర్చున్నాడు ఇంటి దాకా, నేను కూడా అక్కడ దాకా పైననే ఉన్నాను, ఆయన పక్కనే ఉన్నా. మెయిన్ రోడ్డు ఎక్కాం, ఆ నుంచి చిత్తూరు పోవాలి. నర్సయ్య గారు మనకు చిత్తూరు దగ్గరలో ఉంది కదా, మీరు పైలట్ కార్లో కూర్చోండి,
మనవాళ్ళు ఉన్నారు కదా పైన అన్నాడు. సరే అని చెప్పి పైలట్ కార్లో కూర్చున్నాను. చిత్తూరుకు ఒక 5-6 కిలోమీటర్ల ముందు ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది. అక్కడ సార్, అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది, మీరు తలకాయ మీరు పైన కూర్చున్నారు, ఇక్కడ ఎవరు ఉండరు, మీరు లోపల దిగండి. ఎక్కడా పాపం, చుట్టుపక్కల ఊళ్ళోళ్ళంతా వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళంతా రోడ్డు మీద వచ్చేసి నిల్చొని ఉన్నారు రాత్రి 8 అప్పుడు కూడా. నేను వాళ్ళని కాదా, నేనే ఎట్లా పోవాలా అని చెప్పి ఆయన పైన కూర్చున్నాడు. సరే పోతా ఉన్నాము. అప్పటికే మా ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, సార్ తలకాయ ఉంచండి, తలకాయ ఉంచండి, ఐరన్ రాడ్ ఇది వస్తూ ఉంది రైలు పట్ట అని చెప్పి ఉంచాడు. మళ్ళీ వెంటనే పైకి ఎత్తాడు. అది ఒక పట్ట దాటింది, రెండో పట్ట ఫట్ మంది శబ్దం వచ్చేసింది. భయం వేసింది మాకు, ఎందుకంటే నేను అంతకుముందు తిరుపతిలో పనిచేశా కదా, నాకు తెలిసి అక్కడ యాక్సిడెంట్ అయిన వాడు ఎవరు బ్రతకల. అందులో రాత్రిపూట ఇది ఇనప పట్ట రైల్వే పట్ట, అది ఫట్ మన శబ్దం వచ్చింది, బ్లడ్ ఇట్ కారుతూ ఉంది. ఆపేశాం. అది చూసేసి హరికృష్ణ ఏడటం మొదలుపెట్టాడు, నా డ్రైవింగ్లో ఇట్లా జరిగింది అట్లా జరిగింది. నీ డ్రైవ్లో జరిగేది ఏందా, తలకాయ ఉంచుకోమని చెప్తే ఆయన తలకాయ పైకి లేపాడు రెండోది. అప్పుడు మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు పైన, సరే జరిగిందని ఇంకా బండి ఆపితే ఏదో కట్టు ఇట్టు కట్టాము. ఈయన ఏడుస్తావు అంటే ఎందుకు ఏడుస్తున్నావు, నీ తప్పేముంది ఇందులో, ఏమైంది ఇప్పుడు అట్లా గట్టిగా అన్నాడు. సరే పోయాం. చిత్తూరు టౌన్లో పోయేటప్పటికి పబ్లిక్ మీటింగ్, అక్కడ ఝాన్సీ లక్ష్మి గారు అని ఎమ్మెల్యే క్యాండిడేట్, అప్పుడు ఎన్టీఆర్ బ్రదర్ కూడా త్రివిక్రమరావు గారు కూడా ఉన్నారు అక్కడ ఈయనతో పాటు. ఆయన, సార్ మీరైనా చెప్పండి, ఆయనకు ముందు హాస్పిటల్ పోతాము, ఈ లోపల స్కల్ ఏమైందో తెలియదు, లోపల ఏమైనా దెబ్బతిందో మనకు తెలియదు కదా, వెండయ్య మన వాడు వెండయ్య, మీరు చెప్తే వినరు, నేను చెప్పినా విండు అని అంటే, ఇంకప్పుడు ఆమె దగ్గరికి పోయి క్యాండిడేట్, నేను గెలుస్తున్నాను అన్నగారు, మీరు అనవసరంగా టెన్షన్ పడొద్దు, మీరు ముందు హాస్పిటల్ పోండి, మీరు కళ్ళనీళ్ళు పెట్టండి అమ్మా, లేడీ కదా ఆయన, అప్పుడు కొద్ది కంట్రోల్ అవుతాడు అని అంటే, జనంలో ఏంటి ఈయనకు రాత్రిపూట ఎవడో రాళ్ళు గీళ్ళు వేసాడు, ఆయన దెబ్బ తగిలింది అని చెప్పి చాలా కమోషన్ బయలుదేరింది జనంలో. అలజడి తర్వాత ఆందోళన పరిస్థితి, మైక్లో చెప్పాను, ఆయన ఎవరేం చేయలేదు, ఇది రైల్వే దీని దగ్గర జరిగిందని. సరే అంతన హెడ్ క్వార్టర్ హాస్పిటల్కి పోయాం. హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో పోతే కరెంట్ లేదు హాస్పిటల్లో, జిల్లా హాస్పిటల్లో ఎక్స్రే ప్లాంట్ లేదు, ఏం చేయాలా, అది దుస్థితి అనమాట. జనరల్ హాస్పిటల్లో దుస్థితి, జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ దుస్థితి అప్పటికే. సరే అక్కడ నుంచి రాయవెలూరు పోయాం డైరెక్ట్గా, అక్కడ నుంచి 35 కిలోమీటర్లు ఆడిపోయిన తర్వాత ఆయన వాళ్ళంతా ఎక్స్రేలే తీసి, ఏం లేదండి, స్కల్లో ఏం జరగలేదు, పైన జరిగింది, ఇబ్బంది ఏం లేదు, ఇవి రెస్ట్ చేసుకోండి ఈ రాత్రికి. ఆయన పోదాం ఏం లేదన్నారు కదా, పోదాం అంటాడు. ఎక్కడికి పోతామయ్యా, మేము రాము హరికృష్ణ నేను అనుకున్నాం, అంటే మాకు ఆ లిబర్టీ ఉంది ఆయనతో. ఆయనకేందంటే వీడు నా మా శ్రేయస్సు దృష్ట్యా మాట్లాడేవాళ్ళు కానీ వాళ్ళ స్వార్థం కోసం అడిగేవాళ్ళు కాదనే నమ్మకం ఉంది ఆయనకు. మేము రావండి, మీరు పోతే పోండి అని తమాషగా అన్నాం. సరే బలవంతంగా మరుసటి రోజు మధ్యాహ్నం వరకు రెస్ట్ పెట్టి ఆ తర్వాత కంటిన్యూ చేసాం. అంటే సినిమా యాక్టర్ అక్కినే నాగేశ్వర గారు అంటే ఎక్కువగా ఏమంటారంటే బ్రాందీ తాగండి, విస్కీ తాగండి అంటుంటారండి, ఆరోగ్యంగా ఉండాలంటే ఒక పెగ్గు తాగుతున్నా, ఇక ఓపెన్గా చెప్పేసాం చెప్పుతాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి ఏమన్నా అలా అలవాటు అలవాటు, బ్రాందీ కానీ విస్కీ కానీ సిగరెట్, సినిమా సినిమాల్లో సిగరెట్ కాల్చేవాడు, సిగరెట్ కాల్చేవాడు, సిగరెట్లు కాల్చేవాడు. కాకపోతే ఇంట్లో ఇంటి దగ్గర మాత్రం చుట్ట కాల్చేవాడు పొద్దున్నే ఇంటి దగ్గర. ఇంకా సినిమాల్లో అక్కడెక్కడ బయటకు పోతే సిగరెట్ కాల్చాడు అనమాట. క్యాంపుల్లో రాజకీయాల్లోనూ బయటకు ఎక్కడ సిగరెట్ కాల్చలేదు, కానీ సినిమాల్లో మాత్రం అంటే షో కోసమే కాదు మామూలుగా సిగరెట్ కాల్చేవాడు అని విన్నా నేను. అది అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు చుట్ట కాల్చేవాడు అనమాట, ప్రొద్దున్నే చుట్ట కాల్చేవాడు. అప్పుడు ఉన్న అంటే పూర్వం అలవాటు ఉందిలేండి, ఉంది ఉంది సిగరెట్ అంటే ఈ ఉంది. ఆయనకి గొప్పతనం ఏంటంటే ఇవాళ ఇప్పుడు మనలాంటి వాళ్ళు కానీ మామూలు జనం కానీ ఏమయ్యా మనం పరిచయం చేసుకోవాలంటే మేము చాలా గొప్పవాళ్ళం అండి, మా తాతలు నేతలు తాగారండి, మా మూతులు వాసన చూడండి, మేము అంతటి వాళ్ళం ఇంతటి వాళ్ళం చెప్పుకుంటారు ఎచ్చులు మారే వివరాలు మనకి. అవునండి. కానీ ఎన్టీఆర్ గొప్పతనం ఏంటంటే తన పేదరికం, తన మధ్యతరగతి పుట్టుక, రైతు కుటుంబం, ఆయన పడిన కష్టాలు, వాళ్ళ అమ్మ పాలు పెరుగు అమ్మి
తను ఎంత కష్టపడి చదివిచ్చింది అవన్నీ చెప్పేవాడు. చెప్పుకోవాల్సిన అవసరం లేదు చీఫ్ మినిస్టర్గా. ఇప్పుడు ఉన్నవాళ్ళు చెప్పరండి. అదే చెప్తుంది, ఇప్పుడు వాళ్ళు చెప్పరు. మనమే చెప్పాం, హెచ్చులు చెప్పుకుంటాం మనం కూడా, మన సంగతి మనం. ఆయన అట్లా చెప్పేవాడు. ఇంత ఉంటే అంత చేసి చెప్తారు. ఒకరోజు విజయవాడలో మన మూడు వంతెలు ఉన్నాయి కదా, ఆ మూడు వంతెల దగ్గర నుంచి పోవాలి. అక్కడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో అకామిడేషన్ ఆడి పోగానే ఆ లక్ష్మణ్ అనే డ్రైవర్ చెప్తేనే, లక్ష్మణ్ ఇటు పోవు, స్ట్రైట్ పోవు, అటు పోకుండా లెఫ్ట్ సైడ్ పోవు అన్నాడు. పైలట్ వెళ్ళిపోయింది అటు. సార్ పైలట్ వెళ్ళిపోయింది ఎట్లా సార్ అంటే, అరే విజయవాడ అంతా మన కొట్టిన పిండి కదా, నా తెలియంది ఏముంది విజయవాడలో. లక్ష్మణ్ స్లోగా పో, ఎక్కడ ఆపొద్దు, అక్కడ గుర్తుపడతారు జనం. రాత్రి 8:30 అయింది. ఆ జనరల్ హాస్పిటల్ దాటి కొద్ది ముందు పోయిన తర్వాత, నర్సయ్య గారు చూడండి అటు లెఫ్ట్ సైడ్ చిన్న వెలుగు కనపడుతుంది, అది ఇంతకుముందు మేము ఉన్న పూరిల్లు. మా అమ్మ నేను గుంటూరులో కాలేజీ అయిపోయి ఆడుకొని ట్రైన్లో వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి లాంతర్ పెట్టుకొని వెయిట్ చేస్తామండి. ఇది ఇవాళ చనుమూల వెంకట్రావు గారు ఆ ఏరియా వాళ్ళంతా కొనుక్కున్నారు దాన్ని, స్థలాన్ని, బిల్డింగ్ కట్టుకున్నారు అని ఎవడు చెప్తారండి? ఏ సీఎం చెప్పాల్సిన అవసరం ఏముంది? అంత గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి మనిషి